ప్రస్తుతం వరలరామయ్య గారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నారు ఆ హోదాలో ఉండి మీకు మీ ప్రభుత్వానికి మీ మంత్రి బొత్స సత్యనారాయణ గారికి ఒక సవాల్ విసిరారు ఎవరి హయాంలో ఏ కులానికి చెందిన వాళ్ళు ఎక్కువగా పదవులు అనుభవించారో బహిరంగ సవాల్కు సిద్ధమా అని మీరు మీ పార్టీ సిద్ధమా ఆయన సవాల్కి 100% మేము సిద్ధం మా పార్టీలో మా నువ్వు ఇప్పుడు వాళ్ళ పద్ధతే ఇదండి కులాలను రెచ్చగొట్టడము ఏ కులానికి ఎన్ని సీట్లు ఇచ్చారో చెప్పమను మేము రెడ్లకి ఎన్ని ఇచ్చామో కమ్మోరికి ఎన్ని ఇచ్చామో నిన్నగాక మొన్న వచ్చిన మా నాయకుడు దేవినేని నెహ్రూ గారి కుమారుణ్ణి మేము ఎక్కడ గుర్తుపెట్టామో ఒక్కసారి గుర్తుపెట్టుకోమను సిగ్గుండాలి చెప్పుకోవడానికి నిన్ను ఎక్కడ గుర్తుపెట్టారు నువ్వు ఒక పోలిట్ బ్యూరో సభ్యుడని చెప్పుకోవడానికి నీకు సిగ్గు లేదు ఇంకేది లేక అది ఇచ్చాడు నీకు ఏది లేక నీ పార్టీలో అది ఇచ్చాడు నీకు దాని మీద నువ్వు ఊడిగం చేసుకుంటున్నావు నువ్వు పోలీస్ డిపార్ట్మెంట్లే దొంగతనం చేసి పారిపోయిన వ్యక్తివి 10 కోట్ల బంగారం దొంగ వంటంలో దొంగతనం చేస్తే అది మీకు పంచుకోవడానికి వాటాలు కుదరక సిఐడి వాళ్ళు ఎంబడి పడితే నువ్వు ఇన్నిటి పారిపోయి హైదరాబాద్ వెళ్ళి చంద్రబాబు నాయుడు జోబులో దాక్కున్నావు సిగ్గులేదా నీకు ఆ మాట మాట్లాడడానికి మేము కులాలా ఈ ఆలా వెళ్ళి చూసా 60% ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉన్నారా నీ గవర్నమెంట్లో ఎంతమంది ఉన్నారో మా గవర్నమెంట్లో తెలుసుకుందాం మీడియా ముందుకు రాండి మాట్లాడదాం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి